దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనము హైదరాబాద్ మహానగరంలో 33వ జాతీయ బుక్ ఫెయిర్ జరుగుతుంది. దీనికి చాలామంది పుస్తక ప్రియులు వచ్చారు. పుస్తకం హస్తభూషణం అన్నారు. ప్రతి ఒక్కరూ విజ్ఞానం కోసం పుస్తకాలు చదవాలి. అలాంటి అద్భుతమైన బుక్ ఫెయిర్ ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో జరుగుతుంది. చాలామంది పుస్తక ప్రియులు ఇక్కడ పుస్తకాలు చదవడానికి తీసుకోవడానికి వచ్చారు. బుక్ ఫెయిర్ గొప్పతనాన్ని అడిగి తెలుసుకుందాం. ఈ బుక్ ఎగ్జిబిషన్ సందర్శించడానికి కుటుంబంతో సహా వచ్చాం. పుస్తకం హస్తభూషణం అన్నారు. హస్తభూషణమే కాదు, మస్తక భూషణం కూడా. అంటే మెదడులో నిక్షిప్తమయ్యేటువంటి ఒక మహా పరికరం పుస్తకం. నిజానికి వాట్సాప్ ప్రపంచంలో ఈ పుస్తకం ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే వేల కొద్ది పుస్తకాలు ఇంకా అమ్ముడుపోతున్నాయంటే కారణం పుస్తకం అనేది చేత్తో పట్టుకుని చదవవలసింది కాబట్టి మిగిలింది. వాట్సాప్ అవి కూడా గాల్లో కలిసిపోతాయి. కానీ ఇది అట్లా కాదు. తప్పనిసరిగా భద్రపరుచుకుని లైబ్రరీలో చూస్తారు. ఇప్పుడు ఇంతమంది వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు, వేలాది పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి. ఈ ట్రెండ్ ఎప్పటికీ కొనసాగుతుంది. ఎందుకంటే తరం మారితే నెక్స్ట్ తరం వాళ్ళు మళ్ళీ చదవడానికి వస్తారు. అదేవిధంగా తరతరాలుగా ఇది సాగేదే. నిజానికి మనకి ఈ రకమైన సంస్కృతి వేదకాలం నుంచి ఉంది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఆనాడు తాళపత్ర గ్రంథాలు ఉంటే ఇవాళ ప్రింటెడ్ బుక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా సీడీల్లో ఉన్నటువంటి నిక్షిప్తమైన పుస్తకాలు కూడా ఉన్నాయి. అవి కూడా పుస్తకాల కిందే లొక్కాయి. అంచేత ఈ మహాయజ్ఞం ఇలాగే ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. అసలు సరస్వతి నమస్తభ్యం అన్నారు. అంటే పుస్తకం హస్తభూషణం, ఇది అందరికీ తెలిసిన విషయమైనా సరస్వతీదేవి కటాక్షం కావాలంటే ఖచ్చితంగా మన పుస్తకాలు చదివితేనే మనలో ఆ క్రియేటివిటీ అనేది కలుగుతుంది. అంతేగాని వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇతర చోట్ల చూస్తే చాలా లిమిటెడ్ జ్ఞానం అనేది వస్తుంది. అందుకని పుస్తకం చదివితేనే విజ్ఞానం పెరుగుతుంది. అందుకే ఎన్ని ఎలక్ట్రానిక్ యుగం వచ్చినా ఎన్ని మారినా కూడా పుస్తకానికి దాని విలువ ఎప్పటికీ ఉంది. కొన్ని వేల మంది ఇప్పటికీ వచ్చుకుంటున్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ప్రముఖ రచయిత విశ్వనాథ్ సత్యనారాయణ గారి పుస్తకాలు కూడా విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. చాలామందికి ఆ పుస్తకాలు చదివితే అర్థం చేసుకునే నాలెడ్జ్ లేకపోయిన ఈ స్థితిలో కూడా అవి కొంటున్నారంటే నిజంగా పుస్తకం యొక్క విలువ ఎంతో గొప్పతనం. ప్రతి వాళ్ళు వచ్చి చూసి ఎగ్జిబిషన్లో తమకు కావాల్సిన బుక్స్ కొనుక్కుని హాయిగా వెళ్ళచ్చు. చాలా మంచి అవకాశం, దీన్ని వినియోగించుకోండి అందరూ. బుక్ స్టాల్ చాలా బాగుంది. పర్టికులర్లీ స్టాల్ నెంబర్ 109లో ఓన్లీ కార్టూనిస్ట్లకు సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి. బాపు గారు, బాలి, బాచి, జిఎస్ఆర్, కామేష్ వీళ్ళందరి పుస్తకాలు ఉన్నాయి. ఈ స్టాల్ నాకు బాగా నచ్చింది. పుస్తకం అన్నది తప్పనిసరిగా ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిన ఆభరణం లాంటిది. అందరూ పుస్తకాలు కొని చదవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పుస్తకం గొప్పతనం గురించి చెప్పాలి అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఏం తెలియదు. ఈ కంప్యూటర్లు, టీవీలు ఇవన్నీ వచ్చేసాక పుస్తక పఠనం అనేది నాశనం అయిపోతున్నట్టుగా నాకు అనుమానం. మా చిన్నప్పుడు చాలా కథలు అవి కొనేవాళ్ళం, చదివేవాళ్ళం. ఇప్పుడు ఏవి ఎవరూ ఏం కొంటలేదు. ఎంతసేపు ఏది కావాలన్నా, వాడి పేరు కావాలన్నా కూడా గూగుల్కి వెళ్ళి చూసుకునే రకాలుగా ఉన్నాయి. అందుకని అందరూ తల్లిదండ్రులు పిల్లలకి పుస్తక పఠనం అనేది కనుక నేర్పుతూ ఉంటే వాళ్ళకి వీళ్ళకి భవిష్యత్తుకి అన్నిటికీ మంచిగా ఉంటుంది. మనిషిలోని భావాలని వ్యక్తపరచడానికి పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. ఒకరి భావాలను ఒకరు పంచుకోవడానికి కూడా ఇలాంటి పుస్తక ప్రదర్శనలు మనకు అందుబాటులోకి ఇంకా రావాలి. మా ప్రాంతంలో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్లు పెట్టినప్పుడు చాలా ఆదరణ ఉంది. పుస్తకాలకు ఆదరణ తగ్గుతుందనేది అవాస్తవం. పుస్తకాల ఆదరణ పెరుగుతుందనేది ఇలాంటి ఎగ్జిబిషన్లు చూసినప్పుడు తెలుస్తుంది. ఈ హైదరాబాదు బుక్స్ ఫెయిర్ 33వ కార్యక్రమానికి నేను ఈరోజు వచ్చాను. నేను గత సంవత్సరం కూడా వచ్చే పుస్తకాలు కొంటుంటాను. కానీ పుస్తకం అనేది మనిషి యొక్క జ్ఞానాన్ని పెంచుతుంది మెయిన్. ఈ జ్ఞానం వల్ల మనిషి చెడు వ్యసనాల నుంచి మంచి మార్గం రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ హైదరాబాదు మహానగరంలో ఈ బుక్స్ ఫెయిర్ నడపడం అనేది చాలా మంచి కార్యక్రమం. దీనివల్ల చాలామంది కూడా విపరీతంగా వస్తున్నారు, బాగా పర్చేజ్ చేస్తున్నారు. దీనివల్ల తెలియని విషయాలు కూడా కొత్త విషయాలు చాలా తెలుసుకుంటున్నాము. ఎన్నో రకాల పుస్తకాలు, ఆధ్యాత్మిక సంబంధించిన కానీ, భక్తికి సంబంధించిన కానీ, కళలకు సంబంధించిన కానీ, సాహిత్యానికి సంబంధించిన కానీ, అన్ని రకాల పుస్తకాలు ఇందులో మనకు అందుబాటులో ఉంటున్నాయి. చక్కగా వీళ్ళన్నీ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ను కూడా ఈ హైదరాబాద్ బుక్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని కూడా జోలూరి గౌరీశంకర్ గారు, మన చంద్రమోహన్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో బాగా చక్కగా నిర్వర్తిస్తున్నారు. వాళ్ళకు మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు మనం. మరి ముఖ్యంగా నేను కూడా ఒక రచయితగా కొన్ని బుక్స్ రాశాను. ఇక్కడ 2015 సంవత్సరంలో తెలంగాణ సమగ్ర
సాహిత్య చరిత్రను బుక్ రాయడం జరిగింది. దాని తర్వాత ఆంధ్రుల రాజధాని అమరావతి అని చెప్పేసి మరొక పుస్తకం రాయడం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ జీవి చరిత్రలు, నందమూరి లక్ష్మీపార్తిగా రాసిన జీవి చరిత్రలు కూడా నా యొక్క ఉన్నం బ్రదర్స్ పబ్లికేషన్లో నేను ప్రింట్ చేయడం జరిగింది. అలాగే మన రాణి రుద్రమదేవి పుస్తకం కూడా ముప్పారు హనుమంతరావు రాసింది కూడా నా ఉన్నం బ్రదర్ పబ్లికేషన్లో కూడా నేను ముద్రించడం జరిగింది. నేను కూడా ఆంధ్రప్రభ దినపత్రికలో కూడా ఇప్పటికి దగ్గర దగ్గర ఒక 100 వ్యాసాలు కూడా రాయడం జరిగింది. యూజీసీ సెమినార్లు కూడా నేను పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా నా సందేశం ఏమి ఇవ్వదలుచుకున్నంటే, ఈ యొక్క హైదరాబాద్ ఈ యొక్క మహానగరంలో ఇందిరాపార్క్ దగ్గర ఇంత భారీ ఎత్తున యొక్క బుక్స్ పేరు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఈ పుస్తకాలు ఇక్కడ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకాలు కూడా మిగతా సభ్యులందరూ కూడా మిగతా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ప్రతి స్టాల్స్ కూడా సందర్శించి వాళ్ళకు కావాల్సిన పుస్తకాలన్నీ కూడా మనం పరిశోధించి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచి జ్ఞానాన్ని ఇక్కడ పుస్తకాలు కొనుక్కొని చదివి మంచి మేధావులు అయ్యేసి సమాజానికి బాగా మేలు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.